నీదేం భయా? వేలకు వేల ఎకరాలు కబ్జా చేస్తేవి, లక్షల ఎకరాలు కబ్జా చేస్తేవి, వేల కోట్ల రూపాయలు సంపాదించుకుంటే పాపం వాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో యాజమాన్యాలు ఆంధ్ర అయినప్పుడు కూడా మా ఉద్యోగాలు ఉంటే ఉండని పీకే వీకనే అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తులు జర్నలిస్ట్. నువ్వు ముఖ్యమంత్రి అయినవంటనే ఇవాళ పేపర్లన్నీ ముఖం చూపెట్టారు. నువ్వే నువ్వు వీకిందేం లేదనుకో. అదే విషయం నువ్వు సకల జనసభలో పాల్గొన్నావా? నువ్వు వంట వార్పులో పాల్గొన్నావా? నువ్వు మిలియన్ మార్చ్ లో పాల్గొన్నావా? నువ్వు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు చర్చలో పాల్గొన్నావా? నువ్వు ఓటింగ్ లో పాల్గొన్నావా? నువ్వు చెప్పు ఏడ పాల్గొన్నావు? నువ్వు ఏం చేయలే ఎంపికలే, దొంగ దీక్ష చేసినొక్క మమ్మల రాత్రి మందాయనో తెలంగాణ మందాయనో ఈ జర్నలిస్ట్ రాగానే మంచి షో లెక్క పడిపోయి యాక్టింగ్ మళ్ళీ జర్నలిస్ట్ రాగానే మళ్ళీ మంది అవుతుంది. అయినా కూడా నువ్వు గొప్ప వ్యక్తివి, ఇంద్రుడు చంద్రుడు అబ్బా మా కేసీఆర్ చెప్పి తెలంగాణ వచ్చేది సావు నోట్లో తలకాయ పెట్టినా కూడా రాశీర్ బాబు వాళ్ళు, ఈ తలకాయ మందులు శ్రీశీసాలన్నప్పుడు కూడా సావు నోట్లో తలకాయ పెట్టినా కూడా రాశీర్ బాబు వాళ్ళు. వాళ్ళంట రాతనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యాను, నీ కొడుకు మంత్రి అయ్యాడు, నీ అల్లుడు మంత్రి అయ్యాడు, నీ బిడ్డ ఎంపీ ఓడిపోయిన కూడా దొంగలుట ఎమ్మెల్సీ అయింది. కానీ గుర్తుంచుకోబోను కూడా వాళ్ళు కష్టపడి వాళ్ళ గొంతమ్మ కొడుకు కొనుక్కున్న జాగా నువ్వు ఇక్కడికి వెళ్ళి పిచ్చమైతే నువ్వు పిచ్చమైన వాళ్ళకి వాళ్ళ ఇలా అక్కడ 32 ఎకరాలు ఎందుకు ఇస్తున్నావు, ఇక్కడ 38 ఎకరాలు ఎందుకు వెళ్ళకపోతున్నావు? కారణం చెప్పాలి ఏదో ఒకటి. ఇప్పుడు ఏతడు మళ్ళీ వాళ్ళను అటు వేసి సగం బిగిస్తాడు, అటు సగం ఎందుకు రేపు మళ్ళీ ఏం లేదు వాళ్ళని వెళ్ళి ఆయన కేసీఆర్ కేసీఆర్ కొడుకు అమ్ముతాడు ఈయన అడ్డబెడతాడు ఇక్కడికైనా రోజు రాత్రి కూర్చుంటారు ఈయన సుందరరెడ్డి ఈయన కూర్చుంటాడ ఏడ పొద్దున పొంగా రాగా ఏడ ఖాళీ జాగా కనబడితే విలువైన జాగా కనబడితే కథ లాపత్త కథ గుంజుకపోడే ఆ కొత్త కొత్త జీవోలు తీసుకొస్తారు అది వాళ్ళకి అనుకూలమే జీవోలన్నీ కూడా. బట్ ఇవాళ వాళ్ళకు ఎందుకు స్థలాలు ఇవ్వలేకపోతున్నావు, సుప్రీంకోర్టు ఉత్తర్వు ఎందుకు అమలు చేయబోతున్నావు? నువ్వు సుప్రీంకోర్టు వడ్డించుకోవు, రాజ్యాంగాన్ని వడ్డించుకోవు, ఏం వడ్డించుకో నువ్వు భాజప నిజాంలోకి అయిపోయిన నువ్వు అయిపోయిన మతం నేను ఆడింది ఆట పాడింది తప్ప ఆట. అందుకే వాళ్ళకు నువ్వు ఏమి సింగపూర్లు అంటే ఏమంటారు సింగపూర్లు అంటే మీకు ఎందుకే సింగపూర్లు అంటే ఏడు గట్ట మీకు ఇస్తలేడు ఏమంటే సింగపూర్ అంటాడు లండన్ అంటాడు ఇస్తాపూర్ అంటాడు ఇంకేమి ఇంకేమి అంటాడు ఇంత ఫామ్ అవుతాడు ఎంత ఊరుచుకుంటే మాట చెప్తున్నాడు ఇట్లా ఇట్లా 2 నిమిషాలు ముక్కును అడిగినట్టు ఊరుచుకుంటే మాట చెప్తాడు అది సింగపూర్ అంటాడు దానిలోటి చాలా మార్కెట్ ఏది షాపింగ్ మాల్ అంటాడు ఇవి జిమ్ అంటారు పెద్ద మల్టీప్లస్ అంటాడు ఓ రకరకాలు చెప్తారు మీరు అంతా తప్పలు కొడతారు అంటే పారాభిషేకం చేస్తారు కథం వరంగల్ కట్టినేసి గొర్రెపిల్లం కొడతారా అన్నాడు ఏ గొర్రెపిల్ల దాక లెక్క వచ్చిందే అనగానే డబ్ల్యూ వన్ రావా అన్నారు సార్ 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 అన్నారు ఆ గుర్రమే బర్ర అయిపోయింది అది రాదు మీకు అది ఈడ కట్టిన చేసి పాపం 60 మంది చేసిపోయారు పాపం 60 మంది చేసిపోయారు పాపం పట్టిపోతా అదే దురస్వామి అనే దురస్వామి రెండే చేతులు ఉంటాయి పాపం ఆయన రెండే చేతుల బట్టలు సభకు దెబ్బకు సంచేస్తాడు రెండు చేతుల బట్టలు బట్టలు వేసుకుంటాడు తిరుగుతాడు పాపం తిరిగి తిరిగి తగ్గించిపోయి పాపం ఆయన పొంగ కూడా అన్నాడట నేను ఏం సంపాదించుకోవాలి జర్నలిస్ట్ ఇవ్వండి నేను కష్టపడి 2 లక్షల రూపాయలు కట్టిన ఈ జాగస్తే ఎవరైనా చూపెట్టుకోవచ్చు నా ఇజ్జతి కాపాడుకోవచ్చు నా కుటుంబం దగ్గర రేపు భార్య పిల్లలు జర్నలిస్ట్ ఉంటే ఏం చేసారు మీరు ఏం సాధించు ఇంకా జర్నలిస్ట్ అంటారు కదా ఏం సాధించారు అంటే ఏం లేదు ఒక పెన్ను పేపర్ నుంచి పడతారు అంతే ఆ పేపర్ మీ యాజమాన్య చెక్ ఈ బుక్ కనబడుతుంది అంతే ఏం కనబడదు ఇవాళ కోవిడ్ అప్పుడు కట్టలే ఎత్తి బయట కష్టపడారు కోవిడ్ అప్పుడు ఇంకా గద్దిస్తాడు ఈయన జర్నలిస్ట్ మీటింగ్ పడితే ఏ అంటాడు ఓ అంటాడు మొత్తం గద్దిరిస్తా ఉంటాడు ఇక యాజమాన్యాన్ని బెదిరిస్తున్నాడు ఆయన యాజమాన్యాన్ని నమ్ముకున్నాడు నేను వాళ్ళని కంట్రోల్ ఈ జర్నలిస్ట్ ఏమవుతుందని చెప్పి కేసీఆర్ మిమ్మల్ని కించపరిచే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి జర్నలిస్ట్ మిత్రులు అందరూ కూడా ఆ పక్కన ఇద్దరు సంకల్పం చూస్తారు వాళ్ళు ఎప్పుడు మోచే తీలవడే వాళ్ళకి ఎమ్మెల్సీ కావాలి ఎమ్మెల్యే కావాలి మంత్రులు కావాలి కార్పొరేషన్లు కావాలి దానికోసం అప్పుడేమో జర్నలిస్టులు మంచి వాళ్ళు అంటారు జర్నలిస్టు మా జర్నలిస్ట్ పోయి వాళ్ళ సంకల్పం చూడాలని మోచే తీరాలని మీ బాధ గుర్తురావు వాళ్ళకు మీ కష్టాలు గుర్తురావు ఈ 2 లక్షలు వాళ్ళకే లెక్కనే వాళ్ళకు కోట్ల కోట్లు సంపాదిస్తారు మంత్రులకు ఇస్తారు ఇస్తారే అందుకే మీరు కేసీఆర్ బిడ్డనో కొడుకునో పట్టుకోండి మీరన్నా మూటా ముళ్ళ తీసుకుపోయి ఉన్నారు కదా మీకు కొంచెం బ్రోకర్ ఉన్నారా ఇప్పుడు మీరు ఇప్పినప్పుడు పేరు ఉన్నాయి కదా వాళ్ళు తీసుకొని మూటా మీద వీళ్ళని తీసుకొని వాళ్ళకు కొన్ని ఇస్తారు ఇస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది నేను మళ్ళీ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాను నేను ఇలా ఫీల్డ్ మీదకి వచ్చిన నేను నువ్వు నిజంగా జర్నలిస్ట్ గౌరవం ఇచ్చేది ఉంటే భారతీయ జనతా పార్టీ జర్నలిస్టులు అన్నా పాత్రికే రంగం అన్నా కూడా మేము గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ నీలక పాతల దుఃఖము భూదాల దుఃఖం అని చెప్పే పార్టీ మంది కాదు